కులాల్లోని విద్యార్థిని విద్యార్థులను ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా షెడ్యూల్ క్యాస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ పనిచేస్తుందని సొసైటీ అధ్యక్షుడు మహంకాళి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కౌన్సిలర్ గ్యాదరి రవీందర్ తో కలిసి సొసైటీ సభ్యులు మాట్లాడారు. షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థిని విద్యార్థులైన 10వ తరగతి ఇంటర్ డిగ్రీ పీజీ ఆపై తరగతుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సొసైటీ ఆధ్వర్యంలో ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఈ పురస్కారాలు అందిస్తామని ప్రతి విద్యార్థికి నగదు ప్రశంసా పత్రంతో పాటు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బుక్ను విద్యార్థులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల షెడ్యూల్డ్ క్యాస్ట్ విద్యార్థులు 11 తేదీలోపు సొసైటీ సభ్యులను సంప్రదించాలని సూచించారు. మంత్రి హరీష్రావు సహకారంతో సొసైటీ ఏర్పాటు చేయడం జరిగిందని అప్పుడు చేకూర్చిన నగదును ఫిక్స్ డిపాజిట్ చేసి దానిపై వచ్చిన వడ్డీతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఎవరైతే ఎస్సీ పిల్లలు ఎవరైనా కావచ్చు సబ్కాస్ట్ సంబంధం లేకుండా ఎస్సీ పిల్లలు ఎవరైనా ఒక మెరిట్ సాధించి ఎస్ఎస్సి నుంచి డిగ్రీ వరకు మెరిట్ సాధించిన స్టూడెంట్స్కి అందరికీ కూడా ఈ సొసైటీ ద్వారా ఒక చిన్న పురస్కారం అందగడం జరుగుతూ ఉన్నది. కావున ఈ ప్రతిసారి జరిగే విధంగా ఏది జరుగుతూ ఉన్నదో ఈసారి కూడా మధ్యలో కరోనా వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఆగిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ పునఃప్రారంభం జరుగుతుంది కాబట్టి సిద్దిపేట జిల్లాలో గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు ఎవరైనా ఎస్సీ స్టూడెంట్స్ మెరిట్ సాధించిన వాళ్ళు ఉంటే ఈమె దీని కింద అడ్రస్ ఉన్నది కాబట్టి మేము దానికి పూర్తి వివరాలు ఇస్తాము. దానికి మీరు సంప్రదిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు వాళ్ళందరికీ సన్మానం చేసి వాళ్ళ తల్లిదండ్రులకు సన్మానం చేసి అధ్యక్షురావు గారితో సన్మానం చేయించి వాళ్ళకు చిన్న పురస్కారం అందించి అదేవిధంగా వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పుస్తకం కూడా వాళ్ళకి అందించే విధంగా ఈసారి చర్యలు తీసుకున్నారు కాబట్టి దీనికి హరీష్రావు గారి సహకారం ఉన్నది, ఆర్థిక సహాయం ఉంది, మానసిక సహకారం ఉంది. దానికి గాను 2 లక్షల రూపాయలు ఎఫ్డి కింద పెట్టడం జరిగింది వారి చర్య. దానికి తోడు మా సంస్థ ద్వారా సమకూర్చినటువంటి డబ్బులు 4 లక్షలు 20 వేలు. మేము ఇంతవరకే సమకూర్చినటువంటి ఏవైతే పాత డిపాజిట్ల రూపంలో వచ్చినటువంటి డబ్బులు 1 లక్ష డిపాజిట్ 1 లక్ష. ఆ 1 లక్ష రూపాయలు మేము ఎఫ్డి కింద కన్వర్ట్ చేస్తున్నాం. అంటే 5 లక్షల 20 వేలు ఎస్బీఐలో ఎఫ్డి కింద చేయడం జరిగింది. తద్వారా వచ్చే వడ్డీని మాత్రమే పారితోషికంగా విద్యార్థులకి చాలా రూపాయలు ఈ సంవత్సరం మాత్రం మా కమిటీ